మా క్వారీలోన బ్లాస్టింగ్ పేలి 15 మంది చనిపోయినారు, ఇంకా 10 మంది గాయాలు తగిలినవి. ఇండ్లు 80 ఇండ్లు బ్లాస్ట్ ఇవి చీలిపోయినవి. 8 ఇండ్లు స్వచ్ఛ మూర్తి పడిపోయినవి. ఇప్పుడు ఇంత జరిగింది కదా, మీరు ఏం ఏమనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారు గ్రామస్తులు? అదే బంద్ చేయాలని చెప్పి, ఫ్యాక్టరీని బంద్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. చాలా రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాం, అన్ని చేస్తున్నాం, పై అధికారులు పట్టించుకోవడం లేదు. తులసిమూర్తి హత్తి బెలగల్. హత్తి బెలగల్ ఆలూరు తాలూకా కర్నూలు జిల్లా. ఈ కారిని అప్రెషన్ చేయాలని బంధు కారినే బంద్ చేయాలి. ఇది మనకి అవసరం లేదు, మాకి మంచి ప్రాణం ఉంది. ఇది మనకి చాలా అంత దూరం లేదు, దగ్గరనే ఉంది, మనకి బాధ ఉంది. ఇది ఈ క్వారీని బంద్ చేయాలని కోరుతున్నాను. క్వారీలో ఏం జరిగింది? ఈ క్వారీలో 12-14 మంది మృతి జరిగినది, మృతి ప్రాణం జరిగినది. మనకి చాలా దగ్గరనే ఉంది, క్వారీని బంద్ చేయాలని మేము కోరుతున్నాము. నా పేరు హత్తి బెళగల్ కాదర్ భాష. మాది హత్తి బెళగల్ గ్రామం. నా పేరు సత్యనారాయణ. 3 రోజుల క్రితం జరిగిన క్వారీలో చనిపోయినటువంటి కార్మికులకు నష్టపరిహారం 25 లక్షలు ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. అదేవిధంగా ఈ క్వారీలను తక్షణమే ఉన్నటువంటి 5 క్వారీలను తక్షణమే బంద్ చేయాలి. మరి అదేవిధంగా హత్తి బెళగల్ గ్రామంలో ఈరోజు 60 ఇళ్ళు పడిపోయాయని చెప్పేసి అధికారులు 60 ఇళ్లకు డ్యామేజ్ జరిగిందని చెప్పారు. అందులో నిన్ననే ఒక ఇల్లు కూడా కూలిపోవడం జరిగింది. కాబట్టి ఆ ఇళ్లను కూడా తాత్కాలికంగా జరిగినాయి, ఏం జరగలేదని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే రేపు 2 రోజుల్లో వర్షం కింద వచ్చిందనుకో మొత్తం 60-70 ఇండ్లు కూలిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి హత్తి బెళగల్ గ్రామంలో ఉన్నటువంటి గ్రామంలో 60 ఇండ్లు NDR గృహ నిర్మాణం నిర్మించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.